హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబుర్లపిట్ట ఈరోజు వీడియోలో రా బనానా ఫ్రై అంటే పచ్చి అరటికాయ వేపుని ఎలా చేసుకోవాలో చూద్దాం పచ్చి అరటికాయ అనేది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడైనా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను మూడు అరటికాయలను తీసుకున్నాను ముందుగా అరటికాయ మొదలని ఇలా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్స్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి పచ్చి అరటికాయ కనుక ఇలా కట్స్ పెట్టుకుంటేనే త్వరగా వస్తుంది ముఖ్యంగా ఈ పచ్చి అరటికాయలో కాల్షియం పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అది గుండెకు సంబంధించిన వ్యాధులని నిరోధించడంలో సహాయపడుతుంది కాబట్టి ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి ఇలా మూడు అరటికాయల్ని తొక్క తీసేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా మూడు అరటికాయల్ని కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కాక ఒక్క బేలీఫ్ వేసుకోవాలి ఇందులోనే రెండు మిరియాలు రెండు లవంగాలు వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చిలను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూన్ అల్లం వేసుకొని కొద్దిసేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత మనం సోక్ చేసుకున్న అరటి ముక్కల్ని వాటర్ లేకుండా తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు కింద ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ మరొక మూడు నుండి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు దీంట్లో కచ్చా పచ్చాక దంచుకున్న ఒక వెల్లుల్లిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మరొక ఐదు పది నిమిషాల వరకు కుక్ అవనివ్వండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా హెల్త్కి ఎంతో మేలు చేసే అరటికాయ వేపుడ్ని ఎలా చేసుకోవాలో సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా వీడియో చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం